తెలంగాణ రాష్ట్రంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎల్ఆర్ఎస్ లేకుండా జరుగుతుందని ప్రభుత్వం నిన్న ఒక ప్రకటనలో పేర్కొంది. నిన్న 29 తారీఖు నాడు ఒక జీవో జారీ చేయడం జరిగింది. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అలాగే జరుగుతూ ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉంటుందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్, నేను నరసింహచారి. కొత్తవారు ఎవరన్నా నా ఛానల్ చూసినట్టుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రియల్ ఎస్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నా ఛానల్లో ఉంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. అయితే ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. అవి ఎలా జరుగుతాయి? రిజిస్ట్రేషన్ ఒక డాక్యుమెంట్ ఉండి, ఒకసారి రిజిస్ట్రేషన్ అయి ఉండి డాక్యుమెంట్ ఉన్నా కానీ రిజిస్ట్రేషన్లో ఎల్ఆర్ఎస్ లేకుండా జరుగుతుంది. అక్రమ రేవట్ల నుంచి వచ్చిన ప్లాట్ అయినా సరే కానీ అది ఒకసారి రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. సపోజ్ ఒక వెంచర్లో ఒక 30 ప్లాట్లు ఉంటే కొన్ని రిజిస్ట్రేషన్ అవుతాయి, కొన్ని రిజిస్ట్రేషన్ అక్రమ లేఅవుట్ కొట్టి 30 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి 20 ప్లాట్లు ఓనర్ దగ్గరనే కొట్టిన ఓనర్ దగ్గరనే ఉంటే అవి రిజిస్ట్రేషన్ కావని తెలుస్తుంది. అలాగే ఎవరైతే ఒకసారి డాక్యుమెంటు ప్రిపేర్ అయ్యి ఒకసారి రిజిస్ట్రేషన్ అవుతుందో దానికి రిజిస్ట్రేషన్ అవుతుందని గవర్నమెంట్ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా డీటీసీపీ లేఅవుట్లకు పర్మిషన్ ఉన్న వాటికి మాత్రం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అవుతుందని పేర్కొంది. అక్రమ లేఅవుట్లు అయితే ఎవైతే ఉంటాయో వాటికి మాత్రం రిజిస్ట్రేషన్లు కావని గవర్నమెంట్ క్లియర్గా పేర్కొవడం జరిగింది. అలాగే బిల్డింగ్లు కూడా పాత పద్ధతుల్లో బిల్డింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా జరుగుతుందని తెలిసింది. అయితే ఇళ్ళ కూడా బిల్డింగ్లు అక్రమ లేఅవుట్లో బిల్డింగ్లు కట్టినా కానీ అవి రిజిస్ట్రేషన్ కావని మనకు తెలుస్తుంది, ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. అలాగే ఎల్ఆర్ఎస్ గురించి సందిగ్ధంలో ఉండి ఇన్ని రోజులు రిజిస్ట్రేషన్లు పెండింగ్లో పడ్డాయి కాబట్టి ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక నుండి పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ జరుగుతుంది కాబట్టి ఒకసారి ఒక డాక్యుమెంట్ ఉన్న ప్లాట్లనే తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అక్రమ లేఅవుట్ నుండి వెంచర్ నుంచి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ కాదు కాబట్టి కొనేటప్పుడే జాగ్రత్తగా అది రిజిస్ట్రేషన్ అయిందా లేదా, ఆ ప్లాటు ఒకవేళ వెంచర్లు ఉంటే దానికి డీటీసీపీ లేఅవుట్ ఉందా లేదా, అక్రమ లేఅవుట్ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇవన్నీ ఉంటేనే తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ లేదని చెప్పి ఏ ప్లాట్ బట్ ఆ ప్లాట్ కొన్నామనుకోండి అది అక్రమ లేఅవుట్ ప్లాట్ అయితే మళ్ళీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈరోజు వీడియో చేశాను. చూశారు కదా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.